అందరికీ నమస్కారం అండి. నా పేరు పడాల భాస్కర్రావు. మాది లింగంపర్తి గ్రామం, ఏలేశ్వరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రాజీలేని సూత్రాలు తప్పక పాటిస్తున్నాను. రాజీలేని సూత్రాల్లో మొదటి అంశం వేసవి దుక్కులు, రెండవది సామూహిక మంటలు, మూడవది విత్తన శుద్ధి, నాలుగవది సిగుళ్ళు తుంచడం, ఐదవది నారు శుద్ధి, ఆరవది కాలిబాటలు, ఏడవది అజోల, ఎనిమిదవది పక్షితావరాలు, తొమ్మిదవది పసుపు పల్లాలు, పదో అంశం దీప పేర్లు, పదకొండో అంశం లింగాకర్షక బుట్టలు, పన్నెండో అంశం గట్ల మీద కంది చెట్లు నాటుకోవడం. ఈ 12 రాజీలేని అంశాలను నా తోటి రైతులతో కలిసి పూర్తిగా తెలుసుకుంటాం. ముందుగా వేసవి దుక్కులు. నమస్కారం భాస్కర్ గారు. ఏంటి ఇప్పుడు దీన్ని అన్నారేంటి? దీన్ని వేసవి దుక్కులు అంటారు. అసలు వేసవి దుక్కులు అంటే ఏంటండి? వేసవి దుక్కులు అంటే మే జూన్ నెలలో తొలకరి వర్షాలు పడకముందు కానీ పడిన వెంటనే కానీ దున్నినట్లయితే భూమిలో నిద్ర అవస్థలు ఉన్నటువంటి పురుగులు పైకి వస్తాయి. పైకి వచ్చిన పురుగులు ఎండ తీవ్రత తట్టుకోలేక కొన్ని చనిపోతాయి. ఇంకేమైనా మిగిలి ఉన్నట్లయితే పక్షులు వచ్చి వాటిని ఏరుకొని తింటాయి. దీనివల్ల మనం పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు అన్నమాట. వీటినే వేసవి దుక్కులు అంటారు. వరిలో రాజీలేని అంశాల్లో వేసవి దుక్కులు ముందుగా చేసుకున్నాం. ఇప్పుడు రెండవది సామూహిక మంటలు. సామూహిక మంటలు అంటే ఏంటండి? తొలకరి వర్షం ప్రారంభంలోనే ఒక దుక్కు వర్షం కురియగానే ఆ రోజే సాయంకాలం 6 నుంచి 7 గంటల లోపు సామూహిక మంటలు వేసుకోవాలి. ఆ సమయంలోనే ఎంతకేయాలా, తర్వాత ఎంతకేయకూడదండి? ఆ సమయంలోనే ఎంతకేయాలంటే 6 నుంచి 7 లోపు శత్రు పురుగులన్నీ కూడా ఈ మంటలకు ఆకర్షింపబడి రెక్కల పురుగులు లాంటివి వచ్చి అందులో పడి చనిపోతాయి. ఆ సమయం దాటిన తర్వాత 7 దాటిన తర్వాత మళ్ళీ మనం మంటలు వేసామనుకో, మనకు మేలు చేసే మిత్ర పురుగులు వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం 6 నుంచి 7 లోపు ఈ సామూహిక మంటలు వేసుకోవాలి. ఈ మంటలు ఎలా వేయాలండి? ఈ మంటలు ఎలా వేయాలంటే ఈ గ్రామంలోని రైతులందరూ కూడా ఒకేసారి ఈ మంటలు వేసినట్లయితే పూర్తిగా పురుగుల యొక్క ఉధృతిని బాగా తగ్గించుకోవచ్చు అన్నమాట. దీనినే సామూహిక మంటలు అంటారు. మొదటగా వేసవి దుక్కులు దున్నుకున్నాం, తర్వాత సామూహిక మంటలు వేసుకున్నాం, రెండవదిగా మూడవదిగా అప్పుడు విత్తన శుద్ధి చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో నేను చెబుతాను. విత్తన శుద్ధి 4 రకాలుగా చేయవచ్చు. మొదటగా బీజామృతంతో శుద్ధి చేసుకోవచ్చు. రెండవదిగా చూసుకుంటే మూత్రం, బూడిద, పిడక బూడిద అవ్వచ్చు, పొలల బూడిద అవ్వచ్చు, బూడిద ఇంగువతో కలిపి శుద్ధి చేసుకోవచ్చు. మూడవదిగా ఒక వంతు పాలైతే 9 వంతులు నీళ్ళు వేసుకొని దాని ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. నాలుగవదిగా చూసుకుంటే మూత్రంతో, ఉట్టు మూత్రంతో కూడా శుద్ధి చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న 4 పద్ధతుల్లో ఏదో పద్ధతితో మనకు అందుబాటులో ఉన్న పద్ధతితో మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు వరి విత్తనాలు తీసి శుద్ధి చేసుకోవచ్చు.
ఇలా పోసిన విత్తనాలను ఇలా పలసగా సర్దాలన్నమాట. సరిదిన విత్తనాలపై మనకి అందుబాటులో బీజామృతం ఉంది కాబట్టి ఇది ఇలా చల్లుకొని విత్తనాలన్నీ బాగా నానేటట్టు బాగా కలపాలన్నమాట. దీన్ని ఇలాగ బీజామృతం విత్తన శుద్ధి చేసుకోవడం జరిగింది. దీనినే విత్తన శుద్ధి అంటారు. భాస్కర్ గారు, ఈ విత్తన శుద్ధి వల్ల ఉపయోగం ఏంటండి? విత్తనాలు ఎలా శుద్ధి చేయడం వల్ల తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. భూమి ద్వారా పంటకు సంక్రమించే తెగుళ్లను అరగట్టవచ్చు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. శుద్ధి చేసే విత్తనాలు ఎప్పుడు కలుకోవచ్చండి? ఈ విధంగా కలిపిన విత్తనాలను ఇలాగా బాగా ఆరబెట్టుకుని నీడలో ఆరబెట్టిన విత్తనాలని 12 గంటల తర్వాత మన పొలంలో చల్లుకోవచ్చు. దీని తర్వాత కొసలు దుంచి నాటడం. ఏంటండి కొసలు దింపేస్తున్నారా? ఈ ఆకు అడుగు బాగానే కాండం తులిసే పురుగు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లని మనం ఈ నార్మల్లోనే ఇలా తుంచడం వల్ల నశింపజేస్తాం అన్నమాట. కొసలు తుంచాం కదా, తుంచిన వాటిని ఇలా బీజామృతంతో శుద్ధి చేసి ఈ నారుని పట్టుకెళ్ళి నాటుకోవాలన్నమాట. తిగులు దుంచిన ఈ నారుని ఇలా బీజామృతంలో శుద్ధి చేసుకోవాలన్నమాట. శుద్ధి చేసుకొని శుద్ధి చేసినటువంటి ఈ నారుని పట్టుకెళ్ళి నాటుకోవాలి. నారు ఈ బీజామృతంలో ఎందుకు శుద్ధి చేయాలండి? ఈ బీజామృతంలో శుద్ధి చేయడం వల్ల నారును ఆశించే తెగుళ్లను శిలీంద్రియాలను నివారింపజేస్తుంది అన్నమాట. నార్మల్లో సిగిలు దించుకున్నాం కదా, సిగిలు దించుకొని బీజామృతంతో శుద్ధి చేసాం. శుద్ధి చేసుకున్న దాన్ని ఇలా నాటుకోవాలి. వరిలో రాజులేని సూత్రాల్లో తర్వాత కాలిబాటలు. ఈ కాలిబాటలు ఏ విధంగా తీయాలండి? ఈ కాలిబాటలు ఏ విధంగా తీయాలో చూపిస్తాను. రెండు మీటర్లకు ఒక కాలిబాట తీసుకుంటూ 20 సెంటీమీటర్ల చొప్పున ఖాళీ ఉంచుకొని మళ్ళీ 2 మీటర్లు పెట్టుకుని అలా తీసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా పొలం అంతా తీసుకోవాలి. ఈ కాలిబాట వల్ల ఉపయోగాలు ఏంటండి? ఈ కాలిబాటల వల్ల గాలి వెలుతురు చక్కగా తగులుతుంది. దానివల్ల దోమ రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. అంతేకాకుండా పురుగు యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు.